భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ ఓం శ్రీమాత్రి స్వాగతం అండి వృషభ రాశి వారు చేయవలసిన పూజ ఒకటి మిగిలిపోయింది అందుకే లైఫ్ సెటిల్ కావట్లేదు అయితే వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు మీ లైఫ్ సెటిల్ కాకపోవడానికి కారణం ఏమిటి అలాగే వీరు బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజ ఏ విధంగా చేయాలి బాకీ పడ్డ పూజని పూర్తి చేసిన తర్వాత వీరు ఎటువంటి ఫలితాలను చూస్తారు అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది అయితే వృషభ రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మశమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు మూల నక్షత్రానికి అధిపతి కేతువు మూల నక్షత్రం వారు ఆచరించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గృహమునందు ఔషధాలను పెంచాలి రైతులకు మేలు రకం విత్తనాలను దానం చేయాలి ఔషధ తత్వం గల ఫలాలను మరియు పుష్పాలను బ్రాహ్మణుడికి దానం చేయాలి పేదలకు ఆయుర్వేద వైద్యాన్ని ఉచితంగా అందించడానికి గాని ఆయుర్వేద వైద్యునికి మరియు వైద్యశాలలకు చేయుతను అందించాలి కుమారి లేదా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య భాగంలో పెంచాలి మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఔషధి మొక్కల ఆకులను మూలికలను ఔషధ తత్వం గల పుష్పాలను జలంలో వేసి అట్టి జలంతో స్వామివారిని అభిషేకించాలి ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది ఆహార పదార్థాలు కొనివ్వడం వీలు కాకపోతే కనీసం అరడజను నాణ్యమైన అరటిపళ్ళైనా కొని ఒక నిరుపేదకు ఇవ్వండి మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే జ్యోతిష్య పరిహారం కావున తప్పనిసరిగా ప్రతి నెలా ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి కేతువు అనుగ్రహం కొరకు కేతువు యొక్క బీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి మంగళవారం ప్రత్యేకించి కేతు కాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య పంతొమ్మిది సార్లు పాటించండి కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో కేతు కాలం యమగండం కాలంలో అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య వినాయకుని ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు పూలు అగరవత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కానుకలు సమర్పించాలి వినాయక మంత్రాలు స్తోత్రాలు పఠించాలి సంకష్టనాశన గణేష స్తోత్రం శ్రీ గణపతి అధర్వ శీర్ష స్తోత్రం పఠించాలి మంగళవారాలలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ప్రత్యేకించి మంగళవారాలలో కేతుకాలం యమగండ సమయంలో మరియు ప్రతి నెల ఆర్ధ నక్షత్రం ఉన్న రోజులలో శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం శివాలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి కేతువు యొక్క అనుగ్రహం మరియు అనుకూలత కొరకు ప్రార్థించాలి కేతు గ్రహం యొక్క అనుగ్రహం కొరకు చేసే ఈ పరిహారం కొంతవరకు కుజగ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది వీధి కుక్కలకు ఆహారం అందివ్వాలి కొడుకు వరసయ్యే వారిని ప్రేమగా చూసుకోవాలి నలుపు తెలుపు రంగులో ఉన్న కంబలిని దానం చేయాలి దేవాలయాలు నిర్మించడానికి విరాళాలు ఇవ్వాలి పిచ్చాస్పత్రుల్లో రోగులకి సహాయం చేయాలి అనాథ పిల్లలను చేరదీసి వారికి భోజన సదుపాయం కల్పించాలి ఉలువలతో చేసిన ఆహార పదార్థాలు పేదలకు పంచాలి ఉలువలను నీటిలో నానబెట్టి గోవులకు తినిపించాలి మంగళవారం నాడు నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలలో సాంబ్రాని నువ్వుల చెట్టు ఆకులు మారేడు పట్ట ఏనుగు దంతం వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి కేతువు అనుగ్రహం కోసం మంగళవారాలలో వైఢూర్యాలు నువ్వుల నూనె శాలువా కస్తూరి ఉలవలు ఎరుపు రంగు లేదా బ్రౌన్ రంగు వస్త్రము మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానంగా ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి కేతువు యొక్క విశేష అనుగ్రహం కొరకు కేతువు యొక్క వస్తువుల దానం కేతుగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయ సందర్శన కేతువు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి అశ్విని మఖ మరియు మూల నక్షత్రాలు మంగళవారం కలిసి వచ్చే రోజులలో ప్రత్యేకించి కేతుకాలం సమయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య చెయ్యండి అయితే మంత్రజపం రాత్రి సమయంలో చెయ్యండి పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు మీరు ఆచరించవలసిన పరిహారాలు నీటి పుష్పాలు మరియు పండ్లు గ్రామమునకి తూర్పు దిశలో గల దేవాలయంలో పూజార్థమై బహుకరించాలి తూర్పు దిశలో దేవాలయం లేనట్లయితే గ్రామంలో గల ఏదేని ఒక దేవాలయంలో బహుకరించాల్సి ఉంటుంది అయితే ప్రతి గురు మరియు శుక్రవారాలలో చేపలకు ఆహారం వెయ్యాలి డబ్బులిచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలేయాలి అత్తరు మొదలగు సుగంధ ద్రవ్యాలను బ్రాహ్మణుడికి శుక్రవారం నాడు దానం చేయాలి దేవాలయాలకు అగరవత్తులు ఇగ ఇతర సుగంధ ద్రవ్యాలు గులాబీ జలము మరియు విగ్రహాలకు అలంకారానికి కావలసిన సామాగ్రిని కొనివ్వాలి జాలరులు చేపలు పట్టేవారు కష్టాల్లో ఉన్నట్లయితే వారికి సహాయ సహకారాలు అందించాలి శుక్రగ్రహం వల్ల కష్టాలు రాకుండా ఉండడానికి శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రుని యొక్క బీజ మంత్రాన్ని ప్రతి రోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పాటించాలి శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీ మహా విష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చెయ్యాలి శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను శ్రీ కనకధారా స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించాలి స్త్రీలను గౌరవించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి బొబ్బర్లతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు బొబ్బర్లను నీటిలో నానబెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శుక్రగ్రహ అనుగ్రహం పూర్తిగా లభించడం కొరకు శుక్రగ్రహ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి శుక్రవారం పదహారు సార్లు పఠించండి ఉత్తరాచడ నక్షత్రానికి అధిపతి సూర్యుడు ఏనుగులు మరియు గుర్రాలు గ్రాసాన్ని సమకూర్చాలి ఏనుగు మరియు గుర్ర బొమ్మను లేదా పటాన్ని దక్షిణ గోడకు తూర్పు వైపు ముఖం ఉండేలాగా అమర్చాలి లేదా తగిలించాలి సూర్య భగవానునికి ఆరాధన వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది వృక్షాలకు మరియు ఇంట్లో గల మొక్కలకు ప్రతినిత్యం తప్పనిసరిగా నీళ్లు పోయాలి ఏనుగులకు అరటి తినిపించాలి గోధుమలు బెల్లం మంచి నెయ్యితో వండిన పాయసాన్ని శివుడికి నివేదన చేసి స్వీకరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్యబీజ మంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి ఆదివారం ఏడు సార్లు పఠించాలి సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాలకు శివుని పుణ్యక్షేత్రాలకు ఆదివారాలు దర్శించుకోండి కొబ్బరికాయలు అరటిపండ్లు పూలు అగ్రవతీలు కర్పూరం మొదలైన వాటిని దేవాలయంలో సమర్పించి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రార్థించండి సూర్యుని అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని అనుగ్రహం కొరకు ప్రతి ఆదివారం శివుని మంత్రాలు రుద్ర మంత్రాలు శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం మరియు శ్రీరుద్రాష్టకం తప్పకుండా పఠించండి సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలలో కుంకుమ పువ్వు రక్తచందనం మనిషిల యాలకులు దేవదారు యష్టి మధుకం ఎర్ర పుష్పాలు ఎర్ర గన్నేరు పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళలు వేసి కాచి ఈ నీటితో స్నానం చెయ్యాలి ఆదివారాలలో ఎరుపు మరియు కాషాయ రంగు దుస్తులను ధరించాలి సూర్యుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న ఆదివారాలలో గోధుమలు బెల్లం కండ కంచు రాగి రక్తచందనం పద్మాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి సో చూశారు కదండి వృషభ రాశి వారికి కెరీర్లో అభివృద్ధి పొందడానికి అలాగే మీరు తలపెట్టిన ప్రతి పని పూర్తవ్వడానికి ప్రతి విషయంలో ముందుండడానికి వృషభ రాశి వారు ఏ పూజ చేయాలి వృషభ రాశి బాకీ పడ్డ పూజ ఏంటి ఆ పూజ ఎలా చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం మాత్రే నమ